దోండరాజు గారు లాంటి వాడిని చాలా మంది నేను మార్చాను కారణం ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి మీరే ఉన్నారనుకోండి ఇంకో స్వామిలో కూర్చుంటే అలా బూటు కాళ్ళతో కూర్చుని ప్రశ్న వేస్తే అలా వాళ్ళు ఒప్పుకోరు కానీ నేను మాత్రం సహజంగా వాళ్ళ యొక్క నేచర్ నేను కాదన్ను వాళ్ళతో నేను ప్రేమగా ఉంటాను ఐక్యం అయిపోతాను వాళ్ళతో నేను ప్రేమగా జీవిస్తాను ఆ ప్రేమలోని వాళ్ళు నేను ఏది చెబితే వాళ్ళు వినడానికి అవకాశం తీసుకుంటారు అలాగే నేను చాలా మంది మార్చాను కలిసిపోతా సింపుల్గా ఉంటాను ఇందాక మీరు అన్నారు వేరే స్వామిలో అయితే బూటు కూర్చుంటే అని మీరు మాత్రం ఏమన్నా వేసుకోవచ్చు కానీ వేరే వాళ్ళు వేసుకోకూడదా నంబర్ వన్ నంబర్ టూ బూట్లు వేసుకోవటం మీరు పాముకోళ్ళు వేసుకోవటం నిషిద్ధం కానప్పుడు పాదరక్షలు ఏదైతే పాదరక్షలకే అది కూడా మీకు పాదరక్షల కింద లెక్క కదా ఇంకేమన్నా ప్రత్యేకత ఉంటుందా ఉంది చాలా ఉంది ఎట్లా ఇది నేచర్ ఇది భగవంతుడు ఇక ఇది కలపతో తయారు చేసిన పాదరక్షకులు దీనికి శాస్త్ర ప్రమాణం ఉంది అది ఒక జంతువు తోలుతో తయారు చేసిన పాదరక్షలు దానికి దీనికి చాలా తేడా ఉంది అందులో జీవహింస ఉంది ఇందులో పవిత్రత ఉంది కదా రైట్ ఇప్పుడు నేను ప్రశ్న మీకు ఈ మాట అన్న స్వాములు అందరూ కూడా పులి చర్మాల మీద కానీ జింక చర్మాల మీద కానీ కూర్చుంటారు దాన్ని ఎలా సమర్థించుకుంటారు అది శాస్త్రం ప్రమాణం మనం ఏం తస్మాత్ జీవహింస ఉంది దానిలో కూడా ఒక జీవం పోతేనే ఆ చర్మం మీకు వచ్చింది జీవని చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత దాన్ని తోలు తీసి దాన్ని వేసుకుంటారు తప్ప బతుకుతున్న జీవాన్ని చంపి తోలిది వేయడం అనేది శాస్త్రంలో ఎక్కడ చెప్పలేదు అలా చెప్పలేదు ఎక్కడ మీరు చెప్పారు కదా సో చెప్పులకైనా దేనికైనా సరే మన పల్లెటూరులో చూసాం చనిపోయిన గేదె చర్మం నుంచి పాత రోజుల్లో చెప్పులు కుట్టేవాళ్ళు అట్లాగే ఇది అంతే బతికున్న వాటిని చంపేసి చెప్పులు కొట్టడం కోసం అయితే సంపరం ఈ మీరు చెప్తున్న ఏ జంతువు కూడా అడవుల్లో ఉండేది లేడి కానివ్వండి పులిగానే ఉండే సహజంగా అది చనిపోయినప్పుడు అప్పుడు ఎవరు అక్కడ ఉండడానికి అవకాశం ఉండదు అవునండి సో అంటే కులిపోవాలి ఇది కులిపోయినప్పుడు చర్మం కూడా పనికిరాదు కానీ మీరు శుభ్రమైన చర్మాలు మాత్రమే స్వాములు వాడతారు అంటే ఖచ్చితంగా అది వధించబడిందే ఉంటుంది అంటే ఇక్కడ పరంపరగా వస్తున్న పాత చర్మాలు వాడే వాటి గురించి నేను చెప్తున్నాను ఇప్పుడు కొత్తగా చర్మాలు తీసి అమ్ముకుంటున్నారు ఆ చర్మాన్ని జపం చేస్తున్నారు ఇచ్చేస్తున్నారు అది మాత్రం దోషం అది తప్పది అసలు నాకు అర్థం కానీ అంటే నేను ఒక మామూలుగా ఒక పామరుడుగా అడుగుతున్నారు ఎందుకు స్వాములకి ఈ చర్మాల పిచ్చి చర్మాలు పిచ్చి ఏం లేదు యోగా ఆ ధ్యానంలో ఈ లేడీ చర్మం మీద కూర్చుంటే బాగా మనసు కుదురుతుంది ఆ మనసు లయిస్తుంది ఆత్మలోని అని శాస్త్రంలో చెప్పింది కాబట్టి దాని నిమిత్తం ఆ యోగా శాస్త్రంలో చెప్పింది లేడీ చర్మం గురించి చెప్పింది అయితే అందులో అది లేడీ చర్మంలో రెండు ఉన్నాయి ఒకటి లేడీ చర్మం అంటే మచ్చలు ఉన్నది ఇంకోటి ఏమో జింక్ అంటారు రెండు రకాలు ఉన్నాయి ఆ జింక తోలు వాడమన్నారు కానీ లేడీస్ మచ్చలు అనేది వాడమని లేదు ఎందుకంటే అది రాముడి మోసం చేసింది రాముని మోసం చేసింది కాబట్టి దానివల్ల ఎవడు ధ్యానాన్ని చేయడు కాబట్టి ఏ పరిస్థితి ఇప్పుడు కొంటున్నారు సో మసలు ఉన్నది వాడితే వాళ్ళు కూడా మోసం చేస్తాను అంటే జనరల్ గా స్వామిలు అనేవాళ్ళు ఏంటంటే ఆదర్శంగా ఉండటం అనేది ఫస్ట్ ముఖ్యం కదా ఆదర్శంగా మీరు ఎంత ఆదర్శంగా ఉంటే మీ మీద అవతల వారికి అంత భావం పెరుగుతూ ఉంటుంది ఆ తదుపరి అది భక్తిగా మారే అవకాశం వస్తుంది సత్యం అది జనరల్ గా పీఠాధిపతులు కానీ ఒక పెద్ద ఒక కాన్వాయ్ చాలా లగ్జరియస్ కార్లు బెంచ్ కార్లు ఇంకెంతకంటే ఖరీదైన కార్లు ఇలా ఉంటుంది కదా అది దానివల్ల సమాజంలో ఈ స్వాములు ఈ వ్యవస్థ పట్ల నమ్మకం సన్నగిల్లే అవకాశం ఉంటుందా ఉండదా ఉండదండి ఎట్లా ఉండదు కారణం ఏంటంటే భక్తులు చాలామంది భక్తులు పెరుగుతారు భక్తులు వస్తారు వాళ్ళు ఏమో స్వామి ఇందులో తిరగడానికి కారు అది ఇస్తారు మీ స్వాములకు కూడా షుగర్ ఉంటుంది బీపీ ఉంటుంది హార్ట్ అటాక్ ఉంటుంది ఆరోగ్యం అనారోగ్యం అన్ని ఉంటాయి దానికి సంబంధించి ఆ ఇప్పుడు మీరు మీరు రమ్మన్నారు తిరుపతి నుంచి నేను వచ్చాను ఫ్లైట్ లో వచ్చాను ఫ్లైట్ లో తిరగడం తప్పంటే మీ సాయంత్రం ప్రోగ్రాం పొద్దున్న పూర్ణాహుతి ఒంటి గంటకి విమానంలో తిరగటం అనేది ఇప్పుడు పరిస్థితుల్లో అది కాదు అంటే అంటే ఒక చిన్న విషయం అంటే పూర్ణాహుతి అక్కడ ఒంటి గంట చేసుకున్నాను మళ్ళీ రెండున్నరకి ఫ్లైట్ ఎక్కి ఇక్కడికి వచ్చాను ఆ రెండున్నరకి వచ్చినప్పుడు అక్కడి నుంచి నేను కార్ లో వచ్చాను అక్కడ నుంచి ఏసీ కార్లోనే వచ్చాను అది ప్రశాంతత మనసు లేనప్పుడు అవతలకి ఒక విద్య చెప్పాలన్నా భగవంతుడి యొక్క ఆ స్వరూపాన్ని వివరించాలన్నా ఇప్పుడు మీలాంటి పెద్దవాళ్ళతో మాట్లాడాలన్నా మనసు ప్రశాంతత కావాలి కానీ ఇప్పుడు పొల్యూషన్ పోగొట్టుకోవడానికి ఏసీ కార్లు కూడా అత్యున్నతమైన అత్యంత ఖరీదైన కార్లు గురించి నేను మాట్లాడే అంటే వీళ్ళు వెళ్ళి వీళ్ళు పీటం డబ్బులతో దాంతో వెళ్ళి ఏసీ కార్లు కొనుక్కోరు కదండి ఎవరో కూడా వైరుధ్యం ఎక్కడ ఉంటుంది మీరు బోధించేదేమో చాలా నా సాధారణ జీవితము కోరికలకు వీటన్నిటికీ అతీతంగా ఉండాలి ఆశలకు అంత ఉంటుంది దురాశ కూడదు ఇట్లాంటివన్నీ కదా మీరు చెప్తుంటారు మీరు బయట తిరుగుతున్న ఒక కారు ఒకటే విలాసవంతం చూస్తున్నారు కాకపోతే స్వాములు నిద్రపోయే మంచం దగ్గర నుంచి తినే తిండి దగ్గర నుంచి వాళ్ళు ధరించే వస్త్రం దగ్గర నుంచి మీరు అన్నీ చూస్తే మాత్రం వాళ్ళకి విలాసమా లేకపోతే చాలా సామాన్యంగా ఉన్నారనేది మీకు ఆ దుఃఖపదం కలుగుతుంది అవి వదిలిపెట్టి కొంతమంది స్వాములు విలాసవంతంగా అన్ని గడపచ్చు కానీ నేను వాళ్ళ స్వాములుగా పరిగణించట్లేదు సమాజానికి క్లారిటీ లేదు ఇందులో స్వాములు ఎవరు యోగులు ఎవరు వీళ్ళెవరని వీళ్ళ క్లారిటీలు ఇప్పుడు భార్యాభర్తలుగా ఉంటున్న వాళ్ళు కూడా స్వామిగా ప్రకటింపబడుతున్నారు దేవుడుగా ప్రకటింపబడుతున్నారు కానీ సమాజం వాళ్ళు వ్యతిరేకించటం లేదు అంటే ఒక రకంగా పరస్పరం భావ అని ప్రజల్ని వాళ్ళు మోసం చేస్తున్నారు వాళ్ళు ప్రజ వాళ్ళ వల్ల ప్రజలు మోసపోతున్నారు ఇద్దరికిద్దరు మోసపోతున్నారు కానీ అంటే వీళ్ళకి అతి అనంతమైన కోరికలు వాళ్ళకి అనంతమైన అద్భుతమైన జీవితం కావాలని అంతరమైన కోరిక రెండు బయటకు చెప్పకుండా దురాశ కలిస్తా వాళ్ళు నేను ప్రశ్నించాను పార్వతీ పరమేశ్వరులు ఆ దేవులు కారా వాళ్ళిద్దరు భార్యభర్తులు కారా సీతారామచంద్రు దేవుళ్ళు కారా అని కానీ ఆ యుగానికి వాళ్ళు జీవించే పవిత్రతకి వీళ్ళకి ఎంత సంబంధం ఎంత తేడా ఉందండి